రాష్ట్రంలో నాకు తెలిసి ఒకే నాని ఫేమస్ అబ్బా కొడాలి నాన్న కొడాలి నాన్ననే నాకు తెలిసి ఇంకే నానికి నేను నాగేంద్ర స్వామి ఏం మాట్లాడాడు ఒకటి స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే ఒక సినిమా ఖర్చు అయ్యేటప్పుడు ఎక్కడైనా మామూలుగా 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం సినిమాకి అయ్యా 80 రూపాయలు మేము తీసేదానికి ఖర్చు పెట్టాం ఒక 20 30 రూపాయలు మాత్రం రెమ్యునరేషన్ లైన్ అంటే ఒక చారిత్రాత్మక సినిమా తీసాం ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసాం ప్రజలకు సందేశాత్మక సినిమా తీసాం కాబట్టి ఎక్కువ బడ్జెట్ అయిందని చెప్పి టికెట్లు పెంచడం అడగటం గతంలో ఉన్నింది ఆ ఒక్క పరిధి కోసమే ఫస్ట్ ఒకటి రెండు సినిమాలకి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చారు నాకు తెలిసి ఫస్ట్ సౌత్ ఇండియాలో ఇలా ఎగ్జామ్షన్ ఇచ్చిన సినిమా ఏంటంటే నాకు తెలిసి రజనీకాంత్ గారి సినిమా బాబా నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం కరెక్ట్ చేసుకోవచ్చు కూడా సినిమా ఎక్కువ ఇదైందని టికెట్ రేట్ పెంచమని అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇలా 100 రూపాయలకి తీసిన ఖర్చు 80 రూపాయలు అయ్యి 20 రూపాయలు రెమ్యునరేషన్స్ అయినాయి అనుకో ఓకే అడగచ్చు కానీ ఈరోజు సినిమా పరిస్థితి ఎలా ఉంది 80 రూపాయలు నలుగురు జోబీల్లోకి పోతుంది 20 రూపాయలతో సినిమా తీస్తారు ఈ నలుగురు జోబీల్లోకి పోయే 80 రూపాయలను తీసుకొచ్చి కోట్లాది మంది మేము అభిమానులు వాళ్ళ మీద టికెట్లు రేట్లు పెంచడం ఎంతవరకు సబబుని అడుగుతున్నా మొన్న ఒక సినిమా విన్న పేర్లు ఎందుకులే మళ్ళీ రచ్చలు చేసుకుంటుంటారు 70 కోట్ల సినిమా అయిందంట హీరోకి 40-50 కోట్లు వాళ్ళకి వీళ్ళకే తెలిసి ఇంకో 10 కోట్లు సినిమా అంతా 10 కోట్లతో చుట్టేశారు అంటే మీ సినిమా వ్యయం 10 కోట్లు ముగ్గురు నలుగురు మాత్రం 60 కోట్లు తీసుకుంటారు ఆ ముగ్గురు 60 కోట్లు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది రేట్లు పెంచుతాం రేట్లు చూడండి అని ఎంతవరకు కరెక్ట్ ఎస్ మీరు అడగటం ఎంతవరకు ఒక చారిత్రాత్మక సినిమా తీసాం ఒక ఖర్చు పెట్టిన సినిమా తీసాం ఆ ఖర్చు మీరు నిజంగా పెట్టి ఉంటే అంటే నలుగురు ఒక హీరోకి 50 కోట్లు డైరెక్టర్కి 20 కోట్లు మ్యూజిక్ డైరెక్టర్ 4 కోట్లు హీరోయిన్కి 3 కోట్లు వీళ్ళకి కోట్లు 5 6 ఇచ్చి ఆ డబ్బుని జనాల మీద వసూలు చేయటం అనేది కరెక్టా మీరు మేము 80 రూపాయలు మేము జనాల మీద ఖర్చు పెట్టాం సినిమా తీసాం 20 రూపాయలే మేము రెమ్యునరేషన్స్ ఇచ్చాం కాబట్టి సినిమా ఖర్చు అయింది అనటం కరెక్టా ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఏంది సినిమా స్కోప్ చాలా పెద్దదైంది సినిమా విస్తీర్ణం ఈరోజు పెద్ద గ్రాండియర్లో తీస్తున్నాం సినిమా విస్తీర్ణం పెరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లో చూస్తుంటే చూస్తున్నారు కదా మా హీరో రెమ్యునరేషన్ 50 crores మా హీరో రెమ్యునరేషన్ 75 crores మా హీరో రెమ్యునరేషన్ 150 crores అంటే మీ విస్తీర్ణం పెరిగిందే తప్ప సినిమా ఖర్చు 70% అవుతుంది మా రెమ్యునరేషన్ 30% అవుతున్నాయి మాకు సినిమా భారం పెరుగుతుంది కట్టడానికి నేను అర్థం ఉంది 70% మేము ముగ్గురు నలుగురికి రెమ్యునరేషన్లు ఇచ్చి అదంతా కోట్ల మంది మీద రుద్దితే ఎస్ అభిమానులందరికీ కూడా కుర్రోళ్ళందరికీ చెప్తున్నానబ్బా మీ స్థాయి నుంచి మేము కూడా వచ్చాం అదే వయసు నుంచి వచ్చాం బళ్ళు తాకట్టు పెట్టి కట్అవుట్లు కట్టి పూలమాలలు వేసిన దగ్గర నుంచి మేము కూడా వచ్చాం అదే సినిమా ప్రపంచంలో నుంచి నాకన్నా పెద్దవాళ్ళు నాకన్నా వయసు పైన వాళ్ళు వచ్చారు తర్వాత మేము వచ్చాం తర్వాత మీరు వచ్చారు రేపు మీరు పెద్ద అయిన తర్వాత తెలిసింది మీరు ఎంత బొక్కలు వేసుకున్నారో ఏందనేది ఎంతెంత నష్టపోయారు ఏంది అని మిమ్మల్ని హోల్సేల్గా ఎట్టట్టు అమ్మేసుకుంటారని తర్వాత తెలిసింది మీకు ఎందుకంటే ఇప్పుడు తెలీదు ఎందుకంటే అన్నీ బడి వచ్చిన వాళ్ళు నేను దానికి చక్కటి ఉదాహరణే కాలేజ్ వయసులో బైక్ కూడా అమ్మేసి కట్అవుట్లు కట్టి మాల్లేసి డబ్బులు కాదు కేసినోడిని అర్థమైందా సో అభిమానుల పిల్లలు మేము 500 కాదు 2000 పెట్టి చూస్తాం ఏమి ఆపుతారు బ్లాక్ అంటే మాకేమి ఆపుతారు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన శ్రమని ఇంకోటి దోచుకుంటున్నారు మీ అమ్మ మీ నాయన కష్టం చేసో కూలి పని చేసో చిన్న పని చేసో పొద్దున్నే సాయంకాలం ఉద్యోగం చేసుకొచ్చి మీ చేతిలో డబ్బులు పెడితే మీరు సంపాదించిన డబ్బులు నేను ఆ రోజు పొరపాటు చేశాను కాబట్టి ఈరోజు తెలుస్తుంది కాబట్టి దిద్దుకుంటున్నా మీరు ఇంట్లో నుంచి సంపాదించిన డబ్బులు నా కష్టాజీతాన్ని తీసుకెళ్ళి 500 కాబట్టి 2000 తగలేయండి ఎవడు అడగడు మీకు అట్లా తగిలేసేవాడు భార్య బిడ్డో ఉంటుంది మీ అమ్మ మీ నాయన సంపాదించిన డబ్బులు నేను 500 కాదు 2000 కోసం చూస్తానంటే మీ అమ్మకొని వాళ్ళ 50 crores 100 crores సంపాదిస్తున్నారు స్వామి అది తెలుసుకోండి ఫస్ట్ ఈరోజు సినిమా టికెట్లు కిరాణా కొట్టుకు ఏదో చెప్పాడండి అందుకన్నా ఏం బాధ 10 రూపాయలు మీ రెమ్యునరేషన్ తగ్గద్దని బాధ వీళ్ళకి వీళ్ళు వీళ్ళు వీళ్ళకి 50 crores నుంచి మళ్ళీ 25 crores 30 crores తగ్గుతారేమో అది బాధ అది పోతుందనే బాధ తప్ప
నిజంగా మీది సినిమా ప్రేమ మీద ఎస్ లెట్ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళని చెప్పమనండి వాళ్ళు బాధ 100 రూపాయలకి సినిమా ఖర్చు ఏదంతా సరేను బా ఓపెనర్ అడుగుతున్నా భీమ్లా నాయక్ తీశాడు వకీల్ సాబ్ తీశాడు సినిమా ఖర్చు ఎంత ఆయన రెమ్యూనరేషన్ అంట నేను ప్రజల కోసం ఉద్ధరిస్తానంటున్నాడు కదా ఎందుకు ఆ 50 కోట్లు తీసేసి ఆ 10 కోట్లు పెడితే లేదా టికెట్ రేట్ ఒకటి వచ్చేస్తుంది కదా నా క్రేజ్ ఉంది నువ్వు క్రేజ్ నమ్ముకుంటున్నావు దాని కాదా చెప్పనటి కాదా ఆ పవన్ కళ్యాణ్ అబ్బాయిలు కూడా చెప్తున్నావు మీ అందరికన్నా ముందు గొరిగించుకున్నావు కదా ఆయన కటౌట్లు కట్టి మాల పెట్టి అని తీర్పున్నావు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడీగా ఉన్నది మీరు అంతే మీరు పోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అంతే మా తరం అయింది నెక్స్ట్ తరం మీరు నెక్స్ట్ తరం మీరు మనం షవరింగ్ వాళ్ళు బాగుండటం అడుగుతున్నా సింపుల్ వకీల్ సాబ్ కానీ భీమ్లా నాయక్ కానీ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత రెమ్యూనరేషన్స్ కాస్ట్ ఎంత 80% హీరోలకు పోయినాయి సినిమా ఖర్చు 20% ఆ 80% ముగ్గురు నలుగురిది జనాల మీద ఉండటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎస్ చారిత్రాత్మక సినిమా సందేశాత్మక సినిమా ఖర్చు ఎక్కువైన సినిమాని టికెట్ రేట్లు పెంచమని అడగడం ప్రభుత్వానికి తప్పు లేదు నలుగురు ఐదుగురు జోబులోకి పోయే డబ్బులని పెంచమని చెప్పడం మాత్రం అది తెలియజేసిన సర్లే బా నాని చూశాను నిన్న మొన్న ఆయన ఎవరు భజన పరుడు ఆయన ఆయన గురించి మనం మాట్లాడటం కూడా ఎందుకు దాని గురించి మాకున్నది ఒకే నాన్నప్ప నాన్నప్ప స్టేట్గా పిల్లి కూడా అన్న అని వాళ్ళ నాన్నన్న పేరు ఎవరు మాట్లాడారు ఇక ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒకే నాన్ని ఫేమస్ అప్ప కొడాలి నాన్నన్న కొడాలి నాన్ననే నాకు తెలిసి ఇంకే నాని గిని నాకెందు స్వామి ఏం మాట్లాడాడు ఒకటి స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే ఒక సినిమా ఖర్చు అయ్యేటప్పుడు ఎక్కడైనా మామూలుగా 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం సినిమాకి అయ్యా 80 రూపాయలు మేము తీసేదానికి ఖర్చు పెట్టాము ఒక 20-30 రూపాయలు మాత్రం రెమ్యూనరేషన్ అయినాయి అంటే ఒక చారిత్రాత్మక సినిమా తీసాం ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసాం ప్రజలకి సందేశాత్మక సినిమా తీసాం కాబట్టి ఎక్కువ బడ్జెట్ అయిందని చెప్పి టికెట్లు పెంచని అడగటం గతంలో ఉన్నింది ఆ ఒక్క పరిధి కోసమే ఫస్ట్ 1-2 సినిమాలకి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చి నాకు తెలిసి ఫస్ట్ సౌత్ ఇండియాలో ఇలా ఎగ్జామ్షన్ ఇచ్చిన సినిమా ఏంటంటే నాకు తెలిసి రజనీకాంత్ గారి సినిమా బాబా నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం కరెక్ట్ చేసుకోవచ్చు కూడా సినిమా ఎక్కువ ఇదైందని టికెట్ రేట్ పెంచమంది అక్కడిని స్టార్ట్ అయింది ఇలా 100 రూపాయలకి తీసిన ఖర్చు 80 రూపాయలు అయ్యి 20 రూపాయలు రెమ్యూనరేషన్స్ అయినాయి అనుకో ఓకే అడగచ్చు కానీ ఈరోజు సినిమా పరిస్థితి ఎలా ఉంది 80 రూపాయలు 4 జోబీల్లో పోతుంది 20 రూపాయలతో సినిమా తీస్తారు ఈ 4 జోబీల్లో పోయే 80 రూపాయలను తీసుకొచ్చి కోట్లాది మంది మేము అభిమానులు వాళ్ళ మీద టికెట్లు రేట్లు పెంచడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా మొన్న ఒక సినిమా విన్నా పేర్లు ఎందుకులే మళ్ళీ రచ్చలు చేసుకుంటుంటారు 70 కోట్లు సినిమా అయిందంట హీరోకి 40-50 కోట్లు వాళ్ళకి వీళ్ళకే తెలిసి ఇంకో 10 కోట్లు సినిమా అంతా 10 కోట్లతో చుట్టేసారు అంటే మీ సినిమా వ్యయం 10 కోట్లు ముగ్గురు నలుగురు మాత్రం 60 కోట్లు తీసుకుంటారు ఆ ముగ్గురు 60 కోట్లు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది రేట్లు పెంచుతాం రేట్లు చూడండి అని ఎంతవరకు కరెక్ట్ ఎస్ మీరు అడగటం ఎంతవరకు ఒక చారిత్రాత్మక సినిమా తీసాం ఒక ఖర్చు పెట్టిన సినిమా తీసాం ఆ ఖర్చు మీరు నిజంగా పెట్టి ఉంటాయి అంటే నలుగురు ఒక హీరోకి 50 కోట్లు డైరెక్టర్కి 20 కోట్లు మ్యూజిక్ డైరెక్టర్ 4 కోట్లు హీరోయిన్కి 3 కోట్లు వీళ్ళకి కోట్లు 5-6 కోట్లకి ఇచ్చి ఆ డబ్బుని జనాల మీద వసూలు చేయటం అనేది కరెక్టా మీరు మేము 80 రూపాయలు మేము జనాల మీద ఖర్చు పెట్టాం సినిమా తీసాం 20 రూపాయలే మేము రెమ్యూనరేషన్స్ ఇచ్చాం కాబట్టి సినిమా ఖర్చు అయింది అనటం కరెక్టా ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఏంది సినిమా స్కోప్ చాలా పెద్దదైంది సినిమా విస్తీర్ణం ఈరోజు పెద్ద గ్రాండియర్లో తీస్తున్నాం సినిమా విస్తీర్ణం పెరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లో చూస్తుంటేమో చూస్తున్నారు కదా మా హీరో రెమ్యూనరేషన్ 50 క్రోర్స్ మా హీరో రెమ్యూనరేషన్ 75 కోట్లు మా హీరో రెమ్యూనరేషన్ 150 కోట్లు అంటే మీ విస్తీర్ణం పెరిగిందే తప్ప సినిమా ఖర్చు 70% అవుతుంది మా రెమ్యూనరేషన్ 30% అవుతున్నాయి మాకు సినిమా భారం పెరుగుతుంది కట్టడం అర్థం ఉంది 70% మేము 3-4 రెమ్యూనరేషన్లు ఇచ్చి అదంతా కోట్ల మంది మీద రుద్దితే ఎస్ అభిమానులు అందరికీ కూడా కుర్రోళ్ళందరికీ చెప్తున్నానబ్బా మీ స్థాయి నుంచి మేము కూడా వచ్చాం
అదే వయసు నుంచి వచ్చాం, బళ్ళు తాకట్టు పెట్టి కట్అవుట్లు కట్టి పూలమాల వేసిన దగ్గర నుంచే మేము కూడా వచ్చాం. అదే సినిమా ప్రపంచంలో నుంచి నాకన్నా పెద్దవాళ్ళు నాకన్నా వయసు పైన వాళ్ళు వచ్చారు, తర్వాత మేము వచ్చాం, తర్వాత మీరు వచ్చారు. రేపు మీరు పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది మీరు ఎంత బొక్కలు వేసుకున్నారో ఏందనేది, ఎంతెంత నష్టపోయారు ఏంది అని మిమ్మల్ని హోల్సేల్గా ఎట్టెట్టు అమ్మేసుకుంటారనే తర్వాత తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు తెలీదు, ఎందుకంటే అన్నీ బడి వచ్చిన వాళ్ళు. నేను దానికి చక్కటి ఉదాహరణే. కాలేజ్ వయసులో బైక్ కూడా అమ్మేసి కటౌట్లు కట్టి మాల్లేసి డబ్బులు కానుకేసిన వాడిని, అర్థమైందా? సో అభిమానుల పిల్లలు మేము 500 కాదు 2000 పెట్టి చూస్తాం, ఏమవుతారు బ్లాక్ అంటే మాకేమవుతారు? మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన శ్రమని ఇంకోటి దోచుకుంటున్నారు. మీ అమ్మ మీ నాయన కష్టం చేసో కూలి పని చేసో చిన్న పని చేసో పొద్దున్నే సాయంకాలం ఉద్యోగం చేసుకోవచ్చు మీ చేతిలో డబ్బులు పెడితే. మీరు సంపాదించిన డబ్బులు, నేను ఆ రోజు పొరపాటు చేశాను కాబట్టి ఈరోజు తెలుస్తుంది కాబట్టి దిద్దుకుంటున్నా, మీరు ఇంట్లో నుంచి సంపాదించిన డబ్బులు నా కష్టాజీతాన్ని తీసుకెళ్ళి 500 కాబట్టి 2000 తగలేయండి, ఎవడు అడగడు. మీకు అట్లా తగిలేసేవాడు భార్యో బిడ్డో ఉంటుంది. మీ అమ్మ మీ నాయన సంపాదించిన డబ్బులు నేను 500 కాదు 2000 కోసం చూస్తానంటే మీ అమ్ముకొని వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు స్వామి, అది తెలుసుకోండి ఫస్ట్. ఈరోజు సినిమా టికెట్లు కిరాణా కొట్టుకు ఏదో చెప్పాడండి అందుకన్న ఏం బాధ, 10 రూపాయలు నీ రెమ్యునరేషన్ తగ్గద్దని బాధ వీళ్ళకి. వీళ్ళు వీళ్ళు 50 కోట్ల నుంచి మళ్ళీ 25 కోట్లకు 30 కోట్లకు తగ్గుతారేమో, అది బాధ, అది పోతుందనే బాధ తప్ప నిజంగా మీ సినిమా ప్రేమ మీద ఎస్ లెట్ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకి చెప్పమనండి వాళ్ళు బాధ. 100 రూపాయలకి సినిమా ఖర్చు ఏదంతా సరేన బా, ఓపెన్గా అడుగుతున్నా, భీమ్లా నాయక్ తీశాడు, వకీల్ సాబ్ తీశాడు, సినిమా ఖర్చు ఎంత ఆయన రెమ్యునరేషన్ అంట, నేను ప్రజల కోసం ఉద్ధరిస్తానంటున్నాడు కదా, ఎందుకు ఆ 50 కోట్లు తీసేసి ఆ 10 కోట్లు పెడితే తీత టికెట్ రేట్ ఒకటి వచ్చేస్తుంది కదా. నా క్రేజ్ ఉంది, నువ్వు క్రేజ్ నమ్ముకుంటున్నావు దాని కాదా, చెప్పనటి కాదా? ఆ పవన్ కళ్యాణ్ అబ్బాయిలు కూడా చెప్తున్నావు, మీ అందరికన్నా ముందు గొరిగించుకున్నాం అంటారా, ఆయన కటౌట్లు కట్టి మాల పెట్టి అని తీరుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడీగా ఉన్నది మీరు, అంతే. మీరు పోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అంతే. మా తరం అయింది, నెక్స్ట్ తరం మీరు, నెక్స్ట్ తరం మీరు, మనం షవరింగ్ వాళ్ళు బాగుండటం అడుగుతున్నాం. సింపుల్, వకీల్ సాబ్ కానీ భీమలా నాయక్ కానీ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, రెమ్యునరేషన్స్ కాస్ట్ ఎంత? 80% హీరోలకు పోయినాయి, సినిమా ఖర్చు 20%. ఆ 80% ముగ్గురు నలుగురిది జనాల మీద ఉడతటం ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎస్ చారిత్రాత్మక సినిమా, సందేశాత్మక సినిమా, ఖర్చు ఎక్కువైన సినిమాను టికెట్ రేట్లు పెంచుకుని అడగటం ప్రభుత్వానికి తప్పులేదు. 4-5 జోబులోకి పోయే డబ్బులని పెంచమని చెప్తే మాత్రం అది తెలియజేసాం. సర్లే బా నాని చూసా నిన్న మొన్న, ఆయన ఎవరు భజన పరుడు, ఆయన గురించి మనం మాట్లాడటం కూడా ఎందుకు, దాని గురించి మాకున్నది ఒకే నాన్నప్ప, ఈ స్టేట్కి పిల్లి కూడా అన్నా అని ఆ నాన్న పేరు నాన్న.